పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గజ్వేల్ నియోజకవర్గ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో కరపత్రాలు విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దుర్గని నరసింహులు మాదిగ హాజరయ్యారు. అన్ని కులాలకు ఇచ్చిన విధంగానే మాదిగలకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నారు. ఇప్పటికే డప్పు చెప్పు అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుర్గని నరసింహులు మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళి శ్రీనివాస్ మాదిగ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మరియు రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివన్న ఆదేశాల మేరకు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో కలపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిజంగా సుమారుగా 4 సంవత్సరాల నుండి డప్పుకు చెప్పుకు పెంచినియాలని చెప్పి ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాము. నిజంగా హరీష్ రావు ఆర్థిక మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో మాకు మాట ఇవ్వడం జరిగింది. నిజంగా మీ న్యాయమైన డిమాండ్ మీకు డప్పుకు చెప్పుకు పెంచినిస్తామని మాట ఇచ్చారు. కవితమ్మ కూడా ఎంపీ మాజీ కవితమ్మ కూడా అప్పుడు నిజామాబాద్లో ఆమెకు మెమరాండం ఇచ్చినప్పుడు నిజంగా ఇది కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి నిజంగా మీ న్యాయమైన డిమాండు మేము కులవృత్తులకు 100% న్యాయం చేస్తాము మీకు డప్పుకు చెప్పు పెంచినిస్తామని మాటనిచ్చారు. నిజంగా అన్ని కులాలకు గీత కార్మికులకు కానీ బీడీ కార్మికులకు కానీ మరి ఒంటరి మహిళలకు కానీ చేనేత కార్మికులకు కానీ అన్ని కులాలకు ఇస్తారు. అన్ని కులాలకు 1000 కాకపోతే 2000 కాకపోతే 10000 ఇచ్చినా సంతోషపడతాము. కానీ మాదిగలకు పింఛను ఇవ్వడం వల్ల కేసీఆర్ ఉద్దేశం ఏందో నిజంగా బహిరంగంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా సబ్బండ కులాలను మేలుకొల్పేది డప్పు చెప్పు. నిజంగా అలాంటి డప్పు చెప్పు విషయంలో నేను ఇస్తాను, నేను నిజంగా అది మాట మీద ఉంటానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు కులాలకు కులవృత్తులకు పింఛను ఇవ్వకపోవడం పట్ల ఆయన వెనుక ఉన్న ఆలోచన ఏమిటో మాకు అర్థం కావడం లేదు. నిజంగా నిండు అసెంబ్లీ సమావేశంలో 2018లో మాట ఇవ్వడం జరిగింది. మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షుడు మరియు వంగపల్లి సీనన్నను పిలుచుకొని మాట్లాడిన సంఘటన కూడా మరి కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నాను. నిజంగా మాదిగలకు డప్పుకు చెప్పుకు పింఛనిస్తే నిజంగా అన్ని కులాలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది అదేవిధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు, కులవృత్తులకు సాయం చేస్తానన్నారు. దళిత ముఖ్యమంత్రి లేరు, 3 ఎకరాల భూమి లేదు, కనీసమైన డప్పుకు చెప్పుకు పింఛనిస్తే కొంచెమైనా మాట మీద ఉంటామని నేను తెలియజేసుకున్నాను. జై భీమ్, జై మాదిగ.